శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తే మనకు తెలిసేది ప్రధానంగా డబ్బు. మాకు చాలా అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పుల బాధలో కూరుకుపోయాం, అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కట్టకపోతున్నాం, మేము బాగా తెలిసిన వాళ్ళకే డబ్బు ఇచ్చాము, మేము మోసపోయాము అని మాట్లాడితే అప్పే కొంతమంది మాట్లాడతారు. వాళ్ళందరికీ కాలభైరవ తత్వ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, అప్పు ఉంది కానీ అప్పును పదే పదే గుర్తు చేసుకోవద్దు. మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే డబ్బుని గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో డబ్బు ఇస్తున్నటువంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క ఫోటోని పెట్టుకోండి, ప్రతిరోజు చూడండి. మీరు కోరుకోండి నాకు డబ్బు వస్తుంది అని కోరుకోండి. అలాగే మన కాలభైరవ తత్వ సిద్ధాంతం ప్రకారము కాలభైరవ స్వామికి ముడుపు కట్టాలి. ఈ ముడుపు ఎలా కట్టాలంటే అష్టమి నాడు ప్రారంభించాలి. ఏ అష్టమి నాడు? బహుళ అష్టమి నాడు, దాన్ని కాలాష్టమి అంటాం. అష్టమి నాడు ప్రారంభించి మరలా అష్టమి వరకు అంటే సుమారుగా 30 రోజుల పాటు ఈ యొక్క ముడుపు కట్టే కార్యక్రమం. రోజు కూడా మీకు ఎంత అప్పు అయితే ఉందో, ఉదాహరణకి మీకు 10 లక్షల అప్పు ఉందనుకోండి, అప్పు ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న పేపర్ తీసుకొని ఒక 2 గీతలు గీసి 2 గీతల మధ్యలో ఆ అప్పు సంఖ్య వేయండి, ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు పైన మీరు రాయండి, ధనం దేహి ధనం దేహి ధనం దేహి, కింద రాయండి మీ పేరు గోత్రం. ఈ విధంగా రాసి దానిపైన పూర్తిగా పసుపు రాసేయండి ఆ పేపర్ పైన, దాన్ని మడత పెట్టండి. ఆ పేపర్ని మీ చేతితో పట్టుకొని దాంతోపాటుగా 11 రూపాయలు అంటే 11 రూపాయలు చిల్లర కానీ 11 రూపాయలు కానీ పట్టుకొని మీరు కేవలం భైరవ మంత్రం చదవండి. ఎన్నిసార్లు చదవాలి? 108 సార్లు చదవాలి. ఏ భైరవ మంత్రం చదవాలి? స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చదవాలి. ఆయన ధనప్రదాత, సాక్షాత్తు కుబేరుడికి లక్ష్మీమాతకు డబ్బిచ్చేటటువంటి ఐశ్వర్యకారకుడే స్వర్ణాకర్షణ కాలభైరవుడు. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుడు నిధులకు నిక్షేపాలకు వజ్రవైడూర్య మణిమాణిక్యాలకు ధన సంపదలకు స్వర్ణ సంపదకు కూడా అధిపతి, కల్పవృక్షాధిపతి స్వర్ణభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క స్వరూపమే యొక్క స్వర్ణభైరవుడు, కాలభైరవుడు కూడా. ఈ యొక్క స్వర్ణభైరవుడి మంత్రాన్ని ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య ఐశ్వర్యవృద్ధికరాయ, మీకు ఐశ్వర్యం కావాలి ఇప్పుడు, ఐశ్వర్యవృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఐశ్వర్యం దేహి దేహి వస్య వస్య కురుకుర స్వాహ అని ఆ ముడుపును మీ చేతిలో పెట్టుకుని పసుపు గుడ్డలో కట్టి మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర వేసేయండి. ఇలా రోజు 3 మాలలు జపం చేయండి. 3 మాలలు అంటే 324 సార్లు. ముడుపు మాత్రం ఒకసారే కట్టాలి. ఆ ముడుపునే 3 మాలల చేతిలో పట్టుకోండి. మీకు వీలైతే హక్కీక్ మాలతో జపం చేయండి. హక్కీక్ మాలతో జపం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ముడుపుని ఆడవారైతే గనుక వారి యొక్క చీర కానీ చున్నీ చివర కానీ కట్టుకోండి, మగవారైతే గనుక వారి జేబులో పెట్టుకోండి. ఇది 3 మాలలు చేసిన తర్వాత, లేదంటే పంచి యొక్క ఒకవేళ మేము కండువా వేసుకొని పంచి కట్టుకొని జపం చేస్తామంటే ఆ యొక్క పంచి చివర కండువా చివరన ఈ యొక్క ముడుపుని కట్టుకొని 3 మాలలు జపం చేసిన తర్వాత దాన్ని దేవుడి మందిరంలో వేసేయండి. ఇలా 30 రోజుల పాటు చేసినటువంటి ఈ ముడుపులన్నింటినీ కూడా మీరు సేకరించి మనకి మట్టి కుండలు అమ్ముతారు. ఒక మట్టి కుండ తీసుకొని ఇవన్నిటిని కూడా ఆ మట్టి కుండలో ఈ 30 రోజుల ముడుపుల్ని వేసేసి పసుపు వస్త్రం కట్టి మీ ఇంటి పైన మీ ఇంటి దగ్గర ఆ యొక్క కుండను మీ తలపైన పెట్టుకొని గుమ్మం దాటి వచ్చిన తర్వాత బ్యాగ్లో పెట్టుకోండి. మీకు దగ్గరలో ఎక్కడ కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే అక్కడ ఆ కుండతో పాటుగా ఆ ముడిపిని కూడా చెల్లించి అక్కడ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. ఆ కూష్మాండ దీపంలో వత్తి ఏంటంటే నల్ల నువ్వులు, 1-2 స్పూన్ల నల్ల నువ్వులను ఒక
నల్లని గుడ్డలో కట్టి దాన్ని ఒత్తిగా తయారు చేసి సంకల్పం చెప్పించుకోండి. అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ స్వామితో కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పురోహితుడి సంకల్పం ఏంటంటే రుణ విమోచనం, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరడానికి కావాల్సిన ముడుపు, ఆ ముడుపును మీరు స్వామివారికి చెల్లిస్తున్నారు కాబట్టి ఆ కుండతో పాటుగా అక్కడ ఆ స్వామివారికి ఇది ఇచ్చేసి కూష్మాండ దీపారాధన చేసి అక్కడ స్నానం ఆచరించి మీరు మీ ఇంటికి చేరుకుంటే ఆ 30 రోజులు కట్టినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో మరలా ఇంకొక 30 రోజుల లోపలనే మీకున్నటువంటి అప్పులు తీరిపోవడమే కాకుండా మీకు 10 రెట్లు ఐశ్వర్యము మీ సొంతమవుతుంది. ఇది కాలభైరవ తత్వం ప్రకారము భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేయండి, తప్పకుండా మీకు మీరు కోరుకున్నంత ధనం మీ ఇంటికి తీసుకుని వస్తుంది. అప్పులు తీర్చడానికి కాలభైరవ తత్వంలో చెప్పదగిన రహస్యాతి రహస్యం ఇది. అలాగే రాజమహేంద్రవరంలో నది గోదావరి నదీ తీరాన కల్పవృక్ష కాలభైరవ శివలింగం 9 అడుగుల మహాశివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం, దానిపైన ధనము ధాన్యము స్వర్ణాన్ని ఇచ్చేటటువంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వెలసి ఉన్నారు. ఆ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని ఆదివారం కానీ అష్టమి నాడు కానీ అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ దర్శించుకోండి, ధరించండి. మీ అందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సు లభించుగాక. శుభం భవతు.